విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీలోని వర్గపూర్ రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. వైసీపీ స్వపక్షంలోని విపక్షంగా వర్గపూర్ రాజకీయం నడుస్తుంది. ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి వ్యతిరేకంగా జతకట్టిన అసమ్మతి వర్గం తమ విమర్శలు ఆరోపణలతో మీడియా సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుని అండగడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరు పట్ల నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రతి పనికి ఒక ధర నిర్ణయించి కరెక్షన్లు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మాకొద్దు, వైసీపీ ముద్దు అంటూ నినాదాలతో ర్యాలీలు చేపడుతున్నారు. నాయకులకు కార్యకర్తలకు కనీస విలువ ఇవ్వని ఇటువంటి ఎమ్మెల్యేని మేము భరించలేమంటూ ముక్త కంఠంతో తమ గళాన్ని వినిపించారు. ఎమ్మెల్యే గొల్ల బాబురావు వలన వైసీపీ ప్రతిష్టతో పాటు తమకు వ్యక్తిగతంగా పరువు పోతుందంటూ నాయకులు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఎస్ రాయవరం ఎంపీపీ భర్త వైసీపీ నాయకుడు బొలిశెట్టి గోవిందు ఆధ్వర్యంలో వైసీపీ అసమ్మతి వాదులు పలు గ్రామాల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంత కష్టపడి రాత్రినక పగలనక ఓట్లు వేయించి ప్రజల చేతేమో ఓట్లు వేయించి రాత్రి పగలు వీధుల్లాంటి తిరిగా ఆడవాళ్ళమైనా సరే, కానీ అదే ఆడమనిషిని ఒక్క సంతకానికి మన గోవింద్ గారిని తీసుకొని సంతకానికి వెళ్తే ఈరోజు మా లైఫ్ ఎలాగుంది తెలుసండి? ఆయన దళితులు అంటున్నారు కదా, దళితులకి ఎక్కడ న్యాయం చేశారు? ఎక్కడా చేయలేదు. ఒక్క సంతకానికి వెళ్తే సంతకానికి 10 సార్లు నన్ను ఆయన చుట్టూ తిప్పించుకున్నారు. కనీసం గోవింద్ గారు నాకు ఆయన వెళ్ళారు, చెప్పారు గోవింద్ గారు చెయ్యండి, మన పార్టీ అధ్యక్షురాలు చేయకపోతే బాగోదైనా సరే నన్ను వైజాగ్ రమ్మన్నారు సంతకానికి. ఒక్క సంతకానికి ఎలా చెల్లెలు నా కూతురు భవిష్యత్తు బాగుపడడం కోసమని సంతకం కాదు కదా, ఏమీ చెయ్యలేదు. అలాంటప్పుడు అలాంటి అయినా మనకి ఎమ్మెల్యే కాదు కదా. మన దళిత జెండాను మోసే నాయకుల కంటే పసుపు జెండా మోసే నాయకులకి ఆయన ఎక్కువ ఆదరిస్తున్నారని సమాముఖంగా తెలియజేస్తున్నాం. జెండాను మోసమ్మ. అయితే పాకరేపేట నియోజకవర్గంలో ఎస్సీలు ఎక్కువగా ఉండడం చేత ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ అయ్యింది. అయితే మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎమ్మె